సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామ్ శ్రీనివాస్ నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ తరపున కాంగ్రెస్ నాయకులు కొమరం భీం ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్, బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వినోద్, కార్యకర్తలు, అభిమానులు పట్టణంలోని గుంటూరు కాలనీలో గల రావి శ్రీనివాస్ నివాసం నుంచి సర్ సర్కిల్, మెయిన్ మార్కెట్, ఎంజీ రోడ్, పెట్రోల్ బంక్ మీదుగా సిర్పూర్ టీ మండల కేంద్రానికి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తర్వాత రైతు బంధు మీద బాగా ఫోకస్ పెడతాడు ఆయన. మిత్రులారా, రైతు బంధు గురించి మీరు సమాజానికి చెప్పాల్సిన బాధ్యత బాగుంది. ముందు కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు భూములు పంచింది, ఇండ్లు ఇచ్చింది. ఆ భూములు లెవెల్ చేయడానికి కూడా ఇందిరా క్రాంతి పథకం మీద లెవెలింగ్ చేసి మోటార్లు ఇచ్చి పెద్ద పెద్ద బావులు తవ్వింది. ఇప్పుడు ఈ పెద్ద మనుషులు ఇక్కడే బతుకున్నారు. ఈయన ఏమి ఇచ్చాడండి? మనకు డ్రిప్కు సబ్సిడీ ఇచ్చినాం, స్ప్రింక్లర్ కు సబ్సిడీ ఇచ్చినాం, డిఏపీకి సబ్సిడీ ఇచ్చినాం, యూరియాకి సబ్సిడీ ఇచ్చినాం. అవన్నీ మానేసి మనల్ని బిచ్చగాలుగా మార్చడానికి ఏదో నెట్ క్యాష్ ఇస్తున్నాడు. ఆ నెట్ క్యాష్ కొంత ఇచ్చి ఎటు పోతుందో అది మీ అందరికి తెలుసు. రిటర్న్ గిఫ్ట్ గా ఆయనగా పోతుంది. దీంట్లో పేరు పుట్టే బాగుండదేమో. అవునా కాదా? మరి ఆయన రైతు బంధు ఎక్కడ ఇచ్చినట్టు, ఎవరు ఎక్కువ ఇచ్చినట్టు? మనం ఎడ్ల బండ్లు ఇచ్చినాం, ఎడ్లు ఇచ్చినాం, మన పశు మన మన మామూలుగా బడుకోలేని వర్గాలకు మేకలు గోర్లు అన్ని ఇచ్చినాం. అప్పుడు కాకపోతే మనం ఎవరికి ఇచ్చినాము? లేని వాళ్ళని సెలెక్ట్ చేసి ఇచ్చినాం. వీళ్ళు ఇస్తున్నది ఏంటిది? ఇప్పుడు దళిత బంధు కూడా పెద్ద మోసం. ఎస్సీ కార్పొరేషన్ నిధులన్నీ